హాయ్ అండి, వెల్కమ్ టు మార్నింగ్ వీడియో స్పేస్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఇంట్లో ఉండే చికెన్ కర్రీతో మీరు ఈజీగా 10 నిమిషాల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇలా బాస్మతి రైస్ని 20 to 30 మినిట్స్ వరకు మీరు సోక్ చేసి పెట్టుకోండి. బాస్మతి రైస్ వండేటప్పుడు మీరు దాంట్లో ఇలా స్పైసెస్ యాడ్ చేసుకోండి, మసాలా స్పైసెస్. రైస్ మీకు 70 to 80% వరకు కుక్ అవ్వాలండి. దాంట్లో మీరు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి, దానివల్ల మీకు రైస్ అనేది అంటుకోకుండా ఉంటుంది. దాంట్లోనే కొంచెం సాల్ట్, బిర్యానీ మసాలా ఉంటే కొంచెం యాడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆనియన్ అండ్ మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. దాంట్లోనే కొంచెం పుదీనా, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ మనం కుక్డ్ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ లైట్గానే వేయండి. సో ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ వేసి కొంచెం ఫ్రై చేయండి. దీంట్లో 2 స్పూన్స్ మీరు కర్డ్ వేయండి, 2 or 3 స్పూన్స్. కర్డ్ వేయడం వల్ల మీకు బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, ఇంకా లెమన్ అండ్ కర్డ్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. బిర్యానీ మసాలా అండి ఇది, మీకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ 55 రూపీస్లో మీకు అవైలబుల్ ఉంటుంది అది. కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి మీరు ఈ కర్రీ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మీరు కొంచెం దగ్గరగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా వాటర్ ఫార్మేషన్లో ఉంటే బిర్యానీ పాడైపోతుంది. దగ్గరికి రావాలండి ఇది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, సో దాన్ని ఇలా మీరు లేయర్గా దానిపైన వేయాలి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి, కొత్తిమీర గార్నిష్కి. ఒకవేళ ఆనియన్ కూడా ఉంటే వేయండి, పుదీనా వేయండి. ఘీ వేసుకోండి 1-2 టేబుల్ స్పూన్. సో 5 మినిట్స్లో మీకు చికెన్ బిర్యానీ ఇలా యమ్మీగా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.